పెద్దపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గా మట్ట శ్రీనివాస్ రెడ్డి తిరుపతికి బెల్లంపల్లిలో పోస్టింగ్ పెద్దకలవల ఉప సర్పంచ్ పై వీగిన అవిశ్వాసం ముగ్గురు అనుకూలం ఆరుగురు వ్యతిరేకం ప్రకటించిన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పెద్దపల్లి పట్టణంలో విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్ 8వ వార్డులో వెలుగు చూసిన డెంగీ నివారణ చర్యల్లో మున్సిపల్ యంత్రాంగం ఆదివారం తడిబట్టలతో ఓదెలగుడికి వెళ్తున్న ఇక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిదే ఆలస్యం శివలింగం ప్రమాణంపై మరోసారి గుర్తు చేసిన మాజీ ఎమ్మెల్యే విజయ్ ఎల్ఎసి ఏజెంట్ల ప్రయోజనాలు దెబ్బతీసే నిర్ణయాలు వద్దు నిరసనల సంగతి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య దృష్టికి తీసుకెళ్తానన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమాన్ ఆడపడుచులకు చేనేత చీరలు ఎంతో అద్భుతం బతుకమ్మ చీరలు అందించిన జూలపల్లి జడ్పీటీసీ ఎంపీపీ పెద్దపల్లి మండల రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక ఈ కమిటీ మూడేళ్లు ఉంటుందని జీవన్ రాజు ప్రకటన పెద్దపల్లి మున్సిపల్ 9వ వార్డులో స్వచ్ఛ శుక్రవారం పట్టణ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న మేనేజర్ శివప్రసాద్ గౌరడిపేట ముత్తరం గ్రామాలకు ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ ముట్లపల్లిలో బీఎస్పీలో చేరిన ఎస్సీబీసీ యువకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దాసరి ఉష పెద్దపల్లిలో బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ సంబరాలు ఏఎల్ఓకు మాస్ నాయకుల వినతి పత్రం ఇటుక బట్టీల కూలీలకు కనీస వసతులు కల్పించాలని విజ్ఞప్తి పెద్దపల్లి ఎల్ఎసి బ్రాంచ్ ఎదుట ఏజెంట్ల నిరసన దశల వారీగా తమ ఆందోళన కొనసాగుతుందన్న ఏజెంట్ల సంఘం అధ్యక్షులు ప్రసాదరావు 10వ వార్డు రంగంపల్లిలో కౌన్సిలర్ గాదె మాధవి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అభయాంజనేయ స్వామి ఆవరణలోని శ్రీ దుర్గామాత మండపం వద్ద భక్తులకు అన్నదానం నిర్వహణ